ఇంటికి వేసే రంగుల ప్రభావం మనపై ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది అంటున్నారు నిపుణులు. మన డైలీ లైఫ్ మీద అవి ఎఫెక్ట్ చూపిస్తాయట. మన అవసరాన్ని బట్టి కలర్స్ వేసుకోవాలి. కొన్ని కలర్స్ మనసుకు ప్రశాంతత ఇస్తే, కొన్ని ఇరిటేట్ చేస్తాయి. కొన్ని రంగులు పాజిటివిటీని డెవలప్ చేస్తే మరికొన్ని నెగిటివ్ థాట్స్ ఇస్తాయి. కలర్స్ లో ఇంత సైన్స్ ఉంటుందా అని అనుకుంటున్నారా? అవును, అది నిజమే. ఒక్కొక్కరికి ఒక్కో కలర్ నచ్చుతుంది. కొందరికి బ్లాక్ నచ్చితే కొందరికి అస్సలు నచ్చదు. రెడ్ అంటే ఇష్టపడేవారు కొందరైతే దాన్ని చూస్తే చాలు ఇరిటేట్ అయ్యేవారు కొందరు. అందుకే మనుషులకు కలర్స్ కి మధ్య ఉన్న సంబంధాల్ని సైకోలాజిస్ట్ పరిశీలించారు. ఎక్కువగా ఏ కలర్స్ వల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో, ఇళ్లలో ఎలాంటి కలర్స్ వేసుకుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకున్నారు. వ్యక్తిగత ఇష్టాలతో సంబంధం లేకుండా జనరల్ గా కలర్స్ మనపై ఎలాంటి ఎఫెక్ట్ చూపుతాయో చెప్తున్నారు. ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటికి వైట్ కలర్ ని మించిన కలర్ మరొకటి లేదట. అయితే ఎప్పుడు వైట్ కలరే ఉంటే కూడా మనసుకి నచ్చదు, బోర్ కొడుతుంది. వైట్ తో పాటు కొన్ని కలర్స్ కాంబినేషన్స్ ఉండేలా చూసుకుంటే బాగుంటుంది. ఇంటికి గ్రీన్ కలర్ ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. నేచర్ లో ఉన్న ఫీల్ కలుగుతుంది. ఆ కలర్ ని ఎక్కువగా చూడటం వల్ల హెల్త్ కి చాలా బెనిఫిట్ అవుతుందని సైంటిస్టులు తేల్చారు. అందుకే అప్పుడప్పుడు గ్రీనరీ ఉన్న ప్లేస్లలో ఎక్కువగా గడుపుతూ ఉండమంటారు. ముఖ్యంగా ఇంట్లోని స్టడీ రూమ్ లో గ్రీన్ కలర్ ఎక్కువగా ఉంటే పిల్లలు బాగా చదువుతారట. ఒత్తిడి టెన్షన్లు తగ్గాలంటే గ్రీన్ కలర్ ది బెస్ట్. స్కై బ్లూ కలర్ చూస్తే విశాలమైన ఫీలింగ్ కలిగిస్తుంది. ఎప్పుడైనా మనం ఆకాశం వైపు చూస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. అందుకే ఇంటికి స్కై బ్లూ కలర్ వేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యంగా డోర్స్ విండోస్ కి ఇలాంటి కలర్స్ వేసుకుంటే బాగుంటుంది. రెడ్ కలర్, ఈ రంగు ఎంత ఎక్కువగా ఉంటే టెన్షన్లు అంత పెరుగుతాయి. రూమ్ నిండా రెడ్ కలర్ ఉంటే గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. ఇది వీలైనంత తక్కువగా ఉండేలా చూసుకోవాలి. అయితే ఈ కలర్ అట్రాక్టివ్ గా ఉంటుంది, కానీ చాలా తక్కువగా వాడటం మంచిది. ఇళ్లలో ఫ్రేమ్లు ర్యాక్స్ షెల్ఫ్లకు రెడ్ కలర్ వేసుకుంటే లుక్ బాగుంటుంది. పింక్ కలర్ ప్రేమకి గుర్తు. పింక్ కలర్ మనలో ప్రశాంతతను కలిగిస్తుంది, కోపం ఆవేశాన్ని తగ్గిస్తుంది. ఇంట్లో పింక్ కలర్ ఉంటే బీపీ తగ్గడమే కాక గుండె కొట్టుకునే వేగం కరెక్ట్ గా ఉంటుందట. యెల్లో కలర్, ఇది కలర్స్ లో అత్యంత ఎక్కువగా అట్రాక్ట్ చేసేది యెల్లో కలరే. కానీ ఇది బొద్దింకల్ని బాగా ఆకర్షిస్తుంది. అందువల్ల వీలైనంత వరకు ఇళ్లలో యెల్లో కలర్ వాడొద్దని సలహా ఇస్తున్నారు సైంటిస్టులు. ఆరెంజ్ కలర్, ఇది యెల్లో రెడ్ కలర్స్ కాంబినేషన్. ఇది మనలో ఎనర్జీ లెవెల్స్ పెంచుతుంది, ఉత్సాహాన్ని కలిగించే చురుకుదనాన్ని పెంచే లక్షణాలు ఆరెంజ్ లో ఉన్నాయి. అట్రాక్ట్ చేసే గుణం కూడా ఉంది. అందువల్ల ఇళ్లలో ఆరెంజ్ కలర్ వేసుకుంటే హాయే హాయి. బ్లాక్ కలర్, ఇది వరకు ఈ కలర్ ను చెడుకు సంకేతంగా భావించారు. ఇప్పుడు కాలం మారింది. బ్లాక్ కలర్ పెయింట్ హై క్వాలిటీతో ఉంటుంది, అందువల్ల ఇళ్లకు బ్లాక్ కలర్ వేస్తే లవ్లీగా ఉంటుంది. అయితే లైటింగ్ ని తగ్గించే శక్తి బ్లాక్ కి ఉంది. ఇంట్లో లైటింగ్ బాగా ఉండాలంటే బ్లాక్ కలర్ ని అవాయిడ్ చేయటం మంచిది. మన ఇంటి కలర్ ని బట్టి మెంటాలిటీని కూడా ఎస్టిమేట్ చేయొచ్చట. ఇప్పటి నుంచి కలర్స్ డిసైడ్ చేసే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోండి.